ఇటీవల ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకున్నారు, ఎక్కడ ఇబ్బందులు లేవు. ఎన్నికల అధికారులు కూడా సక్రమంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓటమి భయంతో మరి కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి ఓటర్ మీద అని చెప్పి ఈ ఓటర్లు తొలగించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో మరి 30 లక్షల ఓట్లు ఇప్పుడే తొలగించే కార్యక్రమం తీసుకున్నారు. మన రాష్ట్రంలో అయితే మరి పెద్ద ఎత్తున లక్షల లక్షల కింద వేల ఓట్లు తొలగించారు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు తీసుకుంటే ఉరవకొండ కానీ, తర్వాత విశాఖలో తూర్పు కానీ, తూర్పు నియోజకవర్గం కానీ, ఇందులో కూడా మరి ఎక్కువ ఓట్లు 40,000, 10,000 ఓట్లు ఇక్కడ తొలగించడం జరిగింది. దాని మీద ఎన్నికల అధికారికి మరి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎన్నికల అధికారి కూడా చీఫ్ ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల అధికారిని రాష్ట్ర ఎన్నికల గారిని పిలిచి మందలించారు, సక్రమంగా చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన మరి ఇలా దీని హక్కు కూడా కింద బిఎల్ఓకి అధికారం ఉంది. బిఎల్ఓ గ్రామంలోకి వెళ్ళాలి, ఒక ఓటును తొలగించాలంటే బిఎల్ఓ ద్వారానే తొలగించాలి. కానీ వాలంటీర్ల ద్వారా ఓట్లు జాయినింగ్స్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మరి ఎక్కువ ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే తీసేయడం కూడా అలాగే తీసేసే కార్యక్రమం మన వాలంటీర్లకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎక్కువ అవకతవకలు ఈ రాష్ట్రంలో ఓటర్ లిస్టు మీద జరిగింది. ఇప్పుడు ఓటర్ లిస్టులు పరిశీలిస్తే అన్నీ తప్పుడు తడకలుగా ఉన్నది. దాని మీద చీఫ్ ఎన్నికల ఆదేశాల ప్రకారం ఇప్పుడు బిఎల్ఓల్ని విలేజ్ గ్రామాలకు వెళ్ళి బూతుల దగ్గరికి వెళ్ళి పరిశీలించమని చెప్పడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళ అధికారులు అందరూ కూడా అక్కడ కూడా మరి తేడా చేసిన మా మా బూత్ కమిటీ కన్వీనర్ని కూడా వాళ్ళు కూడా పంపించి కూడా ఉండమని చెప్పి మనోధైర్యం కల్పించి ఓటర్ కూడా మనోధైర్యం కల్పించాలి. ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమాలకి జెడ్సీ ప్రజలు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డబుల్ ఓటింగ్ ఉంటుంది, ఓటు మార్పు ఉంటుంది, ఇవన్నీ కూడా సక్రమంగా జరగవలసిన బాధ్యత ఈ ఓటర్ లిస్టులో ఉంది. అది కాకుండా ఇవాళేదో చెప్పారు వాళ్ళు వెళ్ళారు ఈ 17 సంవత్సరాలకి 16 సంవత్సరాలకి వైసీపీ అయితే జాయినింగు, తెలుగుదేశం వాళ్ళు కరెక్ట్గా ఉన్నా 18 సంవత్సరాలు దాటినా జాయిన్ చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అందుకే ఇవాళ బిఎల్ఓ వ్యవస్థ ద్వారా మా పార్టీ కూడా యంత్రాంగాన్ని పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్పీడప్ చేసి మీరందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళండి అని చెప్పి ఆదేశాలు జరిగింది. అలాగే ప్రతి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం ఓటో కల్పించింది. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఓటు అనాథ అని కుట్ర చేసింది. ఎందుకంటే 18 సంవత్సరాలే కాదు 17 సంవత్సరాలైనా సరే వైసీపీ కల్పించి ఇలా చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. అలాగే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వాలంటీర్ల ద్వారా సేకరించి దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి అందజేస్తుంది. ఇలా దానివల్ల వ్యక్తిగత స్వేచ్ఛ కూడా పోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని బయటకు ఇచ్చి ఇవాళ వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగతంగా కించపరిచేగా ఉంది. ఈ సమాచారాన్ని కూడా ఈ రాష్ట్రంలో 3 కంపెనీలకు అప్పచెప్పింది. 3 కంపెనీలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ సమాచారాన్ని కూడా బయటకు పోయింది. బయటపోయి ఇలా విషయాలన్నీ కూడా ఇవాళ రకరకాలుగా ఉపయోగించే పరిస్థితి కూడా ఉంది. ఇందులో బ్యాంక్ అకౌంట్లు కూడా సేకరించడం జరుగుతుంది. దాని ద్వారా చాలా ఇబ్బంది గగ్గోలుగా ఉంది, ప్రజల్లో కూడా ఇబ్బందిగా ఉంది. అందుకే సమాధానం చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వ అధికారులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సమాధానం చెప్పాలని చెప్పే భయపడే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా కన్ఫ్యూజ్ చేసి పాడేసింది.